హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అర్ ఛానల్ వాణి వసు ఆగ్సిన్ తెలుగు నేను మీ వాణి సో ఈరోజు వీడియో ఏంటి అంటే వరలక్ష్మి వ్రతం గురించి సో చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది వరలక్ష్మి వ్రతం గురించి బట్ నేను మా ఇంట్లో ఎలా చేసుకున్నాను అన్నదైతే ఈరోజు నేను షేర్ చేసుకుంటా సో ఇక్కడ ఏంటి అంటే వ్రత కథ కూడా నేను మీతో చెప్తాను సో ఆల్రెడీ తెలిసే ఉంటుంది బట్ ఒకసారి అయితే చెప్తాను స్టార్టింగ్ అయితే ఇప్పుడు మార్నింగ్ ఫోర్ అవుతుంది ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫ్రైడే సో మా మదర్ ఏంటి అంటే కలశం రెడీ చేయడం కోసం అక్కడ వెండి చెంబు ఉంటుంది కదా అష్టలక్ష్ములతో పాటు ఉంటుంది సో అది అయితే వాష్ చేస్తున్నారు తర్వాత డెకరేషన్ పాటు ఉంటుంది కదా సో అది కూడా రెడీ చేస్తున్నారు సో చూడండి ఇక్కడ కలశం మీద మనం కొబ్బరికాయ పెడతాం కదా సో దానికోసం కూడా రెడీ చేస్తున్నారు ఓకే కలషం కోసం యూస్ చేసేటువంటి కొబ్బరికాయ ఎప్పుడైనా సరే పసుపు రాసుకోవాలి మొత్తంగా గ్యాప్స్ లేకుండా పసుపు అంతా కూడా రాసి కుంకుమతో బొట్లు అయితే పెట్టుకోవాలి సో మా మదర్ ఇక్కడ అదే చేస్తున్నారు సో నెక్స్ట్ ఇక్కడ డెకరేషన్ పార్ట్ అనేది రెడీ చేస్తున్నారు పువ్వులతో డెకరేట్ చేసుకుంటున్నారు యాక్చువల్లీ ఏంటి అంటే నేను లాస్ట్ టైం పోస్ట్ చేసినటువంటి వ్లాగ్లో కూడా చెప్పాను కదా మా మదర్కి కొంచెం భక్తి ఎక్కువే అని సో ఇలాంటి పూజలు అలాంటి అప్పుడు ఏంటి అంటే ఎర్లీ మార్నింగ్ టూకి కానీ త్రీ ఓ క్లాక్కి కానీ లేస్తారు లేచి ఇంకా ఇట్లాగా ద్వారాలన్నీ కూడా పసుపుతో అలికి బొట్టులవి పెట్టి ముగ్గులు అవి పెట్టి ఇంకా దీపాలు కూడా పెడతూ ఉంటారు సో ఇప్పుడు నేను చూపిస్తున్నది వీడియోలో ఇది వచ్చేసి పూజా మందిరం యొక్క ద్వారము సో అక్కడ కూడా దీపాలు అనేవి వెలిగించాము అవి వచ్చేసి తూర్పు వైపుగా చూస్తూ ఉండాలి అనమాట అంటే మనం ద్వారాల దగ్గర వెలిగించేటువంటి దీపాలు ఎప్పుడైనా సరే తూర్పు ఫేసింగ్ ఉండాలి సో నేను ఇక్కడ అదే చేస్తున్నా దీపాలు అయితే వెలిగించుకుంటున్నాను నెక్స్ట్ దేవుడు మందిరం చూద్దాము సో ఎప్పుడైనా సరే ఇట్లాంటి పూజలు అయినా కానీ ఏవైనా కానీ ముందుగా అయితే మాత్రం ఇంట్లో ఒక దీపం అయితే వెలిగించుకోవాలి తర్వాతనే మనం మిగతా పనులన్నీ కూడా చేసుకోవాలి సో ఇక్కడ మేము అదే చేసాము ముందుగా అయితే దీపాలు వెలిగించేసుకున్నాము అంటే నార్మల్గా పూజ మందిరంలో వెలిగించుకుంటాం కదా ఆ దీపాలు తర్వాత వ్రతంకి సెట్ చేసుకుంటున్నాము సో డెకరేషన్ వచ్చేసి మా మదర్ చేశారు ఇవన్నీ కూడా అంటే పువ్వులు సెట్ చేయటం కానీ పువ్వులు దండలు కట్టడం కానీ ఇవన్నీ కూడా మా మదరే చేశారు సో చూస్తున్నారు కదా పూజా మందిరం అయితే ప్రస్తుతానికి ఇట్లా ఉంది సో ఇవే కాదు ఇంకా చాలా పువ్వులు అయితే యూస్ చేశారు సో ఇది అనమాట ఇప్పుడైతే వ్రతం కోసం నేను ఇక్కడ కలశం రెడీ చేస్తున్నాను సో ఏంటి అంటే పసుపు ఇంకా గంధం కలుపుకున్నా వాటర్ పోసి కొంచెం పసుపు అండ్ గంధం రెండు కూడా కలుపుకున్నాను అనమాట అంటే కలశంకి మనం యూజ్ చేసేటువంటి చెంబు ఉంటుంది కదా సో దానికోసం నేను అదంతా కూడా పూయటానికి పసుపు ఇంకా గంధం కలుపుకొని అష్టలక్ష్ముల చెంబు ఉంటుంది కదా సో దానికైతే నేను అంత గంధం అంతా కూడా రాసుకున్నాను తర్వాత ఇక్కడ కుంకుమతో అయితే పెట్టుకున్నా సో అష్టలక్ష్ములకి అంటే ఎనిమిది మంది లక్ష్మీదేవులకి ఎనిమిది బొట్లు పెట్టా అనమాట సో ఇట్లానే కాదు మీ దగ్గర ఏది ఉంటే అది రాగి చెంబు అయినా యూజ్ చేయొచ్చు కంచుది అయినా కానీ యూజ్ చేయొచ్చు సో వెండిదే యూజ్ చేయాలని కాదు సో ఉన్నవాళ్ళు అయితే యూజ్ చేసుకోవచ్చు లేదు అంటే వేరేవి యూజ్ చేయొచ్చు సో ఇక్కడ నేను బొట్లన్నీ పెట్టుకున్నాను బొట్లు పెట్టుకున్న తర్వాత మనం ఏం చేయాలి అంటే ఒక పసుపుకి ఐ మీన్ సారీ సారీ ఒక పీట ఉంటుంది కదా పీటకి పసుపు రాసి బొట్టు పెట్టి తర్వాత దానిపైన ముగ్గు వేసిన తర్వాత కొంచెం బియ్యం పిడికిలతో వచ్చినటువంటి బియ్యం వేసి దానిపైన ఈ కలశం అనేది ప్లేస్ చేయాలి సో అట్లానే చేశాను తర్వాత కలశంకి ఒక దండ అయితే చిన్నది కట్టుకున్నాము సో అది కూడా కట్టిన తర్వాత కలశంలో వాటర్ అయితే పోస్తాం కదా అంటే ఆ చెంబులో వాటర్ పోసి అది అక్కడ పెట్టాలి సో ఆ వాటర్లో కూడా కొద్దిగా పసుపు ఇంకా ఐ మీన్ తులసి తులసి కూడా వేయాలి అనమాట వేసిన తర్వాత కలషం అక్కడ ప్లేస్ చేసుకున్న తర్వాత మామిడాకులు ఆకులు ఉంటాయి కదా సో మా ఆకులు అనేవి ఆ వాటర్లో పెట్టుకోవాలి సో వీడియోలో అయితే చూస్తున్నారు కదా ఆ విధంగా మనం రెడీ చేసినటువంటి కొబ్బరికాయ కూడా పెట్టాలి అంటే కొబ్బరికాయ ఒక కాడ పైకి వచ్చేలాగా వీడియోలో చూస్తున్నట్టుగా ప్లేస్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మీకు ఇంకా డెకరేషన్ ఎట్లా కావాలి అంటే అట్లా చేసుకోవచ్చు ఇంకా ఇక్కడ మనం బ్లౌజ్ పీస్ కూడా కొబ్బరికాయకి పెట్టాలి అనమాట అది వచ్చేసి ట్రయాంగిల్ షేప్లో మడత పెట్టిన తర్వాత అది కొబ్బరికాయ పైన ప్లేస్ చేయాలి సో అది కూడా చూపిస్తాను సో ఇక్కడైతే నేను పువ్వులతో డెకరేషన్ అనేది చేసుకుంటున్నాను ఇంకా ఇక్కడ ఏంటి అంటే మన దగ్గర ఏమైనా గోల్డ్ లాంటిది కానీ లేదు అంటే వేరే ఆర్నమెంట్స్ ఉన్నా కానీ లక్ష్మీదేవి మెడలో వేస్ వేయచ్చు సో లక్ష్మీదేవి మెడలో వేసిన తర్వాత మనం వేసుకుంటే అది చాలా మంచిది సో ఎవరికి ఏది కలిగితే అది వేయొచ్చు అనమాట ఇంకా రూపు కూడా కొనుక్కుంటారు లక్ష్మీదేవి వ్రతంకి రూపు లక్ష్మీదేవి రూపు అంటారు కదా కాసు సో అది కూడా కొంటారు నేను ఎవరైతే కొనుక్కోలేదు కొంచెం సిచ్యుయేషన్ బాగాలేదు కదా అని బయటికి వెళ్ళే అంత డేర్ అయితే చేయలేదు సో అందుకోసం కొనుక్కోలేదు లాస్ట్ ఇయర్ అట్లానే చేసుకున్నా బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా కొనుక్కున్నాను సో ఎవరికి కలిగినట్టుగా వాళ్ళు చేసుకోవచ్చు ఈ వ్రతం ఇలానే చేయాలి అని అయితే లేదు భక్తితో ఎట్లా అయినా సరే చేసుకోవచ్చు మనకి ఎలా కలిగితే అలా చేసుకోవచ్చు సో ఇక్కడ చూసారు కదా జాకెట్ అయితే ట్రయాంగిల్ షేప్లో మడత పెట్టుకున్నాను ఆల్రెడీ సో అదైతే షూట్ చేయలేదు మడత పెట్టుకున్న తర్వాత ఇక్కడ కొబ్బరికాయ పైన ప్లేస్ చేశా ప్లేస్ చేసిన తర్వాత ఇక్కడ మనం రెడ్ కలర్ బ్యాంగిల్స్ కానీ గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ కానీ యూస్ చేస్తారు ఎక్కువగా సో చాలామంది ఏంటంటే రెడ్ కలర్ బ్యాంగిల్స్ యూస్ చేస్తారు బ్యాంగిల్స్ అయితే ఆ క్లాత్కి అట్లా ప్లేస్ చేయాలి ఇంకా మన దగ్గర ఏమైనా ఆర్నమెంట్స్ ఉంటే కనుక వేయాలి రూపు కొనుక్కున్నా కానీ తొమ్మిది మడతలతో వేసి రూపు కూడా వేయాలి సో అది ఓకే ఇప్పుడు నేను ఇక్కడ మొన్న బ్లాగ్లో అయితే మాత్రం విగ్రహాలు చూపించాను కదా వాటికి అభిషేకం కోసం ఇక్కడ నేను పాలు ద్రాక్ష జ్యూస్ ఇంకా నెయ్యి పెరుగు తేనె కొబ్బరి నీళ్ళు యూజ్ చేస్తున్నాను ఈ వాటర్ అయితే ప్లెయిన్ వాటర్ ఇందులో నేను గంధం విభూది పసుపు కుంకుమ అక్షింతలు ఇంకా పువ్వులు కూడా యాడ్ చేశాను ఇప్పుడు వీటికే అభిషేకం అనేది చేయబోతున్నాను సో విగ్రహాలన్నింటికి కూడా అభిషేకం చేసుకోవాలి ఇదేంటి అంటే డైలీ మా మదర్ చేస్తారు ఈరోజు మాత్రం నేను చేసా అంటే శ్రావణ శుక్రవారం రోజు నేను చేశాను సో ఇట్లాగా శంఖంతో కొంచెం వాటర్ అయితే తీసుకొని అభిషేకం అనేది చేసుకోవాలి అన్నిటికీ కొంచెం కొంచెంగా వాటర్ పోస్తూ అభిషేకం చేయాలి ఇలా వాటర్తో అభిషేకం అయిపోయిన తర్వాత ద్రాక్ష జ్యూస్ ఇంకా నెయ్యి తేనె పెరుగు పాలు కొబ్బరి నీళ్ళు ఉన్నాయి కదా సో వాటితో కూడా అభిషేకం అనేది చేసుకోవాలి కొంచెం కొంచెంగా మనకి తగినంతలో చేసుకోవాలి చేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్తో అభిషేకం అనేది చేసి అక్కడ మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా పసుపు అవి కలిపినటువంటి వాటర్లోనే ఒకసారి డిప్ చేసి తీసి మళ్ళీ ఎక్కడున్నటువంటి విగ్రహాలు అక్కడ ప్లేస్ చేసుకొని పూజ అనేది చేసుకోవచ్చు సో ఒకవేళ మీ దగ్గర పాలు ఇలా లేవు అంటే కనుక ప్లెయిన్ వాటర్లో పసుపు కుంకుమ యాడ్ చేసి కూడా మీరు అభిషేకం లాగా చేసుకోవచ్చు నో ప్రాబ్లం బట్ విగ్రహాలు ఉన్నాయి అంటే మాత్రం డైలీ అభిషేకం చేయాలి సో ఇది ఇంకా నేను అక్కడ రూపు గురించి నేను చెప్పలేదు కదా సరిగా రూపు అంటే కాసు ఉంటుంది అనమాట సో ఏంటి అంటే దారం తొమ్మిది లైన్లు తీసి ఆ తొమ్మిది లైన్ల దారంకి మనం కాసు అనేది ఎక్కించాలి కూర్చాలి కూర్చిన తర్వాత ఆ పసుపు రాసుకోవాలి అదే దారంకి పసుపు రాసుకొని కాసు అనేది కూర్చాలి దారంలో అది మనం కలశంకి కట్టాలి లేదు అంటే కొంతమంది అయితే ఇప్పుడు ప్రతిమ పెడుతున్నారు కదా సో దానికైనా సరే కట్టుకోవచ్చు కట్టిన తర్వాత మనం ఈవినింగ్ లేదా నెక్స్ట్ డే అయినా సరే తీసి మనం మెడలో కట్టుకోవాలి అనమాట సో ఇలా చేస్తే చాలా మంచిది లక్ష్మీదేవి యొక్క కృప మన మీద ఉంటుంది సో ఇప్పుడైతే పూజకి అన్నీ రెడీ అయిపోయి ప్రసాదాలు కూడా మా మదర్ అయితే రెడీ చేసేసారు పులిహోర పూర్ణాలు గారెలు బెల్లం గారెలు అనమాట సో అవి పచ్చి ఇవన్నీ కూడా రెడీ చేసేసారు సో చూశారు కదా ఫైనలీ వ్రతం అయితే ఈ విధంగా ఉంది సో వీడియోలో అయితే చూస్తున్నారు కదా ఆ విధంగా ఉంది ఇంకా పేరెంటాలకి తాంబూలం ఇస్తారు కదా సో అవి కూడా రెడీ చేసి పెట్టుకున్నాము సో చూస్తున్నారు కదా ప్లేట్లో అయితే గాజులు ప్రసాదాలు అన్నీ కలిపి పేరెంటాలకి ఇవ్వటానికి కూడా తాంబూలం అంటే పేరెంటాలు అంటే ముత్తైదువుకి ఇవ్వటానికి తాంబూలం కూడా రెడీ చేసి పెట్టుకున్నాము సో ఇక్కడ వ్రత సారాంశం ఏంటి అంటే ఇలా శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం రోజు మనం వ్రతం అనేది ఆచరించినట్లయితే సర్వ సౌభాగ్యాలు మనకి కలుగుతాయి ఇంకా భక్తి శ్రద్ధలతో చేయాలి అనమాట సో అలాంటప్పుడు మనకి సౌభాగ్యం ఉంటుంది నిండి నూరేళ్ళు ముత్తైదువులా ఉంటారు అని అర్థం అనమాట సో అష్ట ఐశ్వర్యాలతో ఉంటారు అని చెప్పి అర్థము సో ఇక్కడైతే నేను వ్రతకథ చదివేశాను తర్వాత అష్టలక్ష్మి స్తోత్రం కూడా ఉంటుంది సో అంటే ఎనిమిది స్తోత్రాలు ఉంటాయి అనమాట సో అవి కూడా చదివాను చదివిన తర్వాత శతనామావళి కూడా చదువుకున్నాను సో అది కూడా అయిపోయింది మంత్రాలు కూడా చదువుకున్నా అంటే వెయ్యి ఎనిమిది మంత్రాలు ఉంటాయి సో అది కూడా చదువుకున్న తర్వాత ఏంటి అంటే ఇట్లాగా పేరెంట్ వాళ్ళని అన్నాను కదా సో ముత్తైదువులని పిలిచి ఒక ముగ్గురిని లేదా ఐదు మందిని పిలిచి కాళ్ళకి పసుపు రాయాలి పసుపు రాసిన తర్వాత గంధంతో పెట్టాలి అనమాట బొట్టు అట్లా పెట్టి కుంకుమ బొట్టు అనేది పెట్టాలి పెట్టిన తర్వాత తాంబూలం ఇవ్వాలి అనమాట ముత్తైదువులకి తాంబూలం ఇచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం అనేది తీసుకోవాలి సో నేను ఇక్కడ అదే చేస్తున్నాను తాంబూలం అయితే ఇస్తున్నాను తాంబూలం ఇచ్చేటప్పుడు ఇచ్చి తినమ్మ వాయనం అనాలి తీసుకునే వాళ్ళు పుచ్చుకుంటున్నామ్మా వాయనం అని చెప్పి చెప్పాలి సో అది అనమాట సో ఇక్కడ నేను అయితే ఇస్తున్నాను నాకు తెలిసినటువంటిది ఏదో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే సో ఇప్పుడు వాళ్ళ కాళ్ళకైతే మొక్కాలి అనమాట సో ఏంటి అంటే ముత్తైదువులు ఆశీర్వదించారు అంటే చాలా మంచిది అనమాట సో అది ఇది ఈ రోజు వ్లాగ్ సో ఇది ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి సో ఇది ఇవాళ వీడియో మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తే అంతవరకు బై టేక్ కేర్